డాక్టర్ గారు ఈ ప్రశ్నని శైలజ అడుగుతున్నారండి. నేను ప్రేమ వివాహం చేసుకున్నాను. మా కులాలు వేరు. నా భర్త తరపు వాళ్ళు మా పెళ్లిని మొదట అంగీకరించలేదు. తను వారికి ఏకైక సంతానం కావటంతో తప్పక ఒప్పుకున్నారు. అయితే వారు చాలా ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తుంటారు. పీరియడ్స్ టైంలో మా అత్తగారు నాకు నరకం చూపిస్తున్నారు. స్టోర్ రూమ్లోనే ఉంటూ అక్కడే పడుకోవాలి, ఇంట్లోకి రాకూడదు, భోజనం కూడా ఆమె తెచ్చిపెడుతుంటారు. ఇది కాకుండా మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా ఇంట్లోకి రాగానే స్నానం చేయాలంటారు. ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్తే ఇల్లంతా నాతో కడిగిస్తుంటారు. నేనీ బాధపడలేను, వేరుగా వెళ్ళిపోదామని నా భర్తతో చెప్తున్నాను. కానీ ఇంట్లోంచి వెళ్ళిపోతే మన సంపాదన చాలదంటూ ఆయన భయపడుతున్నారు. మా అత్తగారి ఆలోచనల్లో మార్పు వచ్చే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. శైలజ గారు, మీ అత్తగారి సైడ్ నుంచి కనుక ఆలోచిస్తే ఇన్ని జనరేషన్స్ నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ ఆచార వ్యవహారాలన్నిటినీ వాళ్ళు పాటిస్తూ వస్తున్నారు. ఆ మూడు రోజులు కూర్చోమంటే కూడా మీకు చాలా కష్టంగా ఉంటుంది. లేకపోతే మీ అత్తగారిని అడగంటే నా బెడ్రూమ్లోనే ఉంటాను, మీకేమైనా అభ్యంతరమా అని చెప్పి ఒకవేళ అట్లా గనక దానికి కూడా మీ అత్తగారు కనుక అభ్యంతరం కనుక తీసుకున్నట్టయితే మీరు ఆ మూడు రోజులు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, లేకపోతే మీ అక్కనో లేకపోతే మీ చెల్లెలింటికో వెళ్ళండి, అక్కడ హాయిగా రెస్ట్ తీసుకోండి. కానీ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీ అత్తగారిని మార్చాలనుకోవడం అసంభవము. ఎందుకంటే వాళ్ళు దేనికైనా కాంప్రమైజ్ అవుతారు. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఆచార వ్యవహారాలు ఏవైతే నడుస్తున్నాయో దాన్ని మానుకోమంటే మీ ఇద్దరి మధ్యన అనవసరమైన కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. మీరు నిజంగా కనుక వెళ్ళాలనుకున్నట్టయితే మీరు కూడా ఉద్యోగం చెయ్యండి. మీరు అట్లీస్ట్ రెంట్కు పే చేయండి. ఆ రెంట్ కనుక పే చేసినట్టయితే అప్పుడు ఏమవుతుంది, వేణీళ్ళ చన్నీళ్ళలాగా మీరు సెపరేట్ కాపురం పెట్టినా కూడా మీ ఫ్యామిలీ లైఫ్ సవ్యంగా హ్యాపీగా జరుగుతుంది. ఈ టైం లోపల మీ అత్తగారిని మార్చాలనుకునే బదులు మీరు ఏ విధంగా మారగలరో అని ఆలోచించి దానికి అనుగుణంగా వీలైనంతగా మీరు మారినట్టయితే మీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.